జగన్ మోహన్ రెడ్డి చేసే పరిపాలన ఏదైనా సరే ఇప్పుడు ఇది కరెక్ట్ కాదండి. ఆగవయ్య బాబు, జగన్ మోహన్ రెడ్డి మాట్లాడేది ఇప్పుడు చేసేది కరెక్ట్ కాదండి. నాలుగు మూల జనాలు వచ్చి ఇసుకలేక చైనా ఇబ్బంది పడి వాళ్ళ ఆకలితో అల్లాడిపోయి 7,000, 6,000, 8,000 ఇసుక చేయడం అది కరెక్ట్ కాదు. వీళ్ళు కూలి మనుషులు ఇబ్బంది పడుతున్నారు, మండలాన్ని మండలానికి వచ్చి పని చేసుకుంటున్నారు, వాళ్ళు పని లేక తిరిగిపోతున్నారు, అద్దెలు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ప్రతి సెంట్రోలు వాళ్ళ అవగాహన లేకుండా చేస్తున్నారు. అదొకటి. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాల్లో ఈ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారో ఆయనకు అర్థం కావట్లేదు. కింద వాళ్ళు అధికారి ఉన్న వాళ్ళు మాట్లాడి సంప్రదిస్తారా, లేకపోతే ఆయన కొత్త నిర్ణయం తీసుకుంటారా, మాకేం అర్థం కావట్లేదు. పేదవాళ్ళే కొట్టలో కొట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి న్యాయంగా చేయాలి. సెంటర్ ఉన్న సెంటర్ చోట ఒక అన్నా క్యాంటీన్ నిర్మించాలి. ప్రతి ఉన్నే సెంటర్ కాడ అద్దెమని చోట లేనిపోని చోట కాడ పెట్టి గంజావాళ్ళు బ్యాచ్ల్ని వాళ్ళు తయారు చేసి వాళ్ళ అన్నా క్యాంటీన్ తయారు కూలి వాళ్ళు బతికే సెంటర్ పక్కని అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలు పోయినాం. అది తీయకుండా పరిపాలనలో తీయకుండా అది ఉంచాలి. అది కాకుండా ఇప్పుడు వచ్చే 7,000, 8,000 తాటరిస్క చెప్తాండ్రు, అవన్నీ అలాంటివి కాకుండా తక్కువ ధరకే పేదవాళ్ళకైనా ఉండే బిల్డర్లకైనా ఎవరికైనా ఉండే ప్రతి ఒక్కరికి ఒకలాలని పేదవాళ్ళు ఇవాళకి 2 నెలలు పెట్టి వస్తువులతో పడుకొని పనులు లేక వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడ వచ్చి విజయనగరం, శ్రీకాకుళం, హైదరాబాద్ ఎక్కడెక్కడైనా పని చేసుకుంటున్నారు. వాళ్ళు పని లేక రోడ్ల మీద అడుక్కుంటున్నారు. అది వర్షాలు ఇప్పుడు విపరీతంగా పడతాయి. ఆ వర్షాలు పడే పనులు లేకుండా ఆడ లోపే వాళ్ళకి అక్కడ లోపే లేకుండా అడుగుతుంటారు. అదొకటి. మందిగాన ఇసంలో ఒకప్పుడు సీపు కోటర్ వచ్చి 40 రూపాయలు సార్, ఇవాళ సీపు కోటర్ వచ్చి 100 రూపాయలు అయిపోయింది సీపు కోటరు. ఎందుకని మీరేమో బ్రాండ్ తీసేస్తానని అంటున్నారు, సీపే తీసేస్తానంటారు, అసలు మందు లేకుండా చేస్తాను. మీరు ఇక్కడ అమ్మేది ఏంటి? కల్తీ మందు ఒక రోజుకి నాన్న అడ్డంగళంగా దంగేస్తాను. మీరేమో ఏదో చేస్తాను అంటారు. ఏం చేస్తాను? ఏమైనా చేస్తానరా? మోడీతో ఏమైనా సంప్రదించి మాట్లాడతాను అంటారు. ఏం మాట్లాడతాను? పేదవాళ్ళే కడుపులు పడతాను, ఉన్నోళ్ళే ఉన్నోళ్ళ చూస్తాను. ఏ అసలు అవగాహనకి ఏం పేదవాళ్ళకి ఏమైనా చేస్తానరా? ఓట్లు కష్టపడేసి వాళ్ళ అవగాహనకి ఓట్లు వేసి గెలిపించారు. కనీసం ఓట్లు గెలిపించిన కానీ కనీసం న్యాయమైన చేయాలిగా. మీరు ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎందుకు తీశారు? కానీ ఇంకా 2 సంవత్సరాలు పరిపాలన ఉన్నది. 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు తీసివచ్చుగా. 5 సంవత్సరాలు యూజ్ చేసుకున్నారు, ఇంకో 2 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు తీసివచ్చుగా. మీకేం నష్టం వచ్చింది? పేదవాళ్ళే కొట్టలు కొట్టినందుకు వాళ్ళు 5 రూపాయలు ఇంటికి తినగలుగుంటారు. ఎవరైనా ఓట్లోకి వెళ్ళి తినగలరా? ఇక్కడ ఏమైనా బోయిన ఓట్లు ఉన్నదా? 80 రూపాయలు బోయిన ఓట్లోకి వెళ్తే కష్టపడి ఎక్కడ తింటాడండి సార్? ఇప్పుడు నేను చెప్పేదంటే ఈ పరిపాలనలో ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే కింద హస్తం లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయం కూర్చాల. జగన్మోహన్ గారు వాళ్ళ సీఎంగా నేను సభ అది ఆయన హామీ ఇచ్చాడు. ఆ హామీ ప్రకారంగా ఏదైతే ఉన్నదో అవన్నీ పేదవాళ్ళకి న్యాయం చేయాలి. అంతేకాని లేనిపోనివన్నీ అన్నా క్యాంటీన్ తీసి మంది మీద 100% రూపాయి పెంచుకొని సీపు కొట్టు 100 రూపాయలు చేసి అవన్నీ మీరు ఉన్నోళ్ళు చేయండి. లేని వాళ్ళకి తగ్గించి తక్కువ ధరకే సీపు కొట్టు 40 రూపాయలు అయితే వాడు 2 కోట్లు ఇచ్చి తాగకూడదు. చచ్చిపోనా అది మేము చెప్పలేము, కొద్ది కారణాలు మిమ్మల్ని అడగలేము. 100 రూపాయలు చక్కెర తాగకూడదు? 100 రూపాయలు తాగలేడు. ప్రతి బ్రాండ్ రేట్లు పెంచుకొని పోతుంది. మీరేమో తీసేస్తాను అంటారు. జగన్మోహన్ గారు అన్నారు తీసేస్తాను మొత్తానికి అన్నారు. ఆయన ఇప్పుడేమో ప్రతి చోట ఒక బ్రాండ్ అనేది ఒక మంది ఇసులో తీయవసరంలా తక్కువ రేటుకి ఎవరికైనా ఎక్కడ లార్జ్ ఏసీలో పెట్టుకోమను. వాళ్ళు ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు ఏసీలో పెట్టుకోను. పేదవాడికి తగ్గించి మంది ఇసులో ఏదైనా సరే తక్కువ అవకాశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.